డైరెక్ట్గా క్రిస్టియన్ ఓటు నాకు అవసరం లేదు అని చెప్పేస్తున్నట్లుగా లేదా అంటే అది ఓపెన్ సీక్రెట్ అంటే ఒకటే ఏంటంటే క్రిస్టియన్ ఓటు దూరం అవుదా టీడీపీకి అంటే ఇక్కడ బాబు గారిది ఒక పాలసీ ఆయన లాస్ అయ్యేది కానీ అదే ఏంటి అంటే తెగించేస్తాడు ఆ తెగింపు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి తెగింపు మాల మాదిగా ఇద్దరు కూడా ఎస్సీ మనకు మాల ఓట్లు రావు కాబట్టి వర్గీకరణ అన్న నినాదం ముందుకు తీసుకొచ్చి మాల మాదిగల్ని విభజించారు ఒక కొత్త ఓటు వస్తుంది కాబట్టి అది క్లియర్ కదా అక్కడ రాజకీయ ప్రయోజనమా నిజమా నిజంగా చేయగలిగాడు ఆయన ఈరోజు వరకు వర్గీకరణ చేయలేకపోయాడు కదా ఎందుకు చేయలే మరి ఎట్ట చేస్తానని చెప్పాడు అయిపోయింది ఓట్లు అయిపోయింది చూడండి ఒక్కసారి తెలంగాణ విభజన జరిగిన తర్వాత వాస్తవంగా ఆ మధ్యన కోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేసుకోవచ్చు అని చంద్రబాబు గారు ఉండగానే తీర్పిచ్చింది చేయలా చేతిలో ఉండి ఎందుకు చేయలా ఆంధ్రాలో మాలలు ఎక్కువ తెలంగాణలో మాదిగలు ఎక్కువ అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాల ఓట్లు ఎట్లాగూ రావు కాబట్టి మాదిగల్ని విభజిస్తేనన్న ఎస్సీ ఓట్లన్నీ మనకు రావు కాబట్టి విభజిస్తేనన్న మనకి ఇవి వస్తాయి అని వేసిన ఎత్తు కొన్ని ఓట్లు వచ్చినాయి ఇక్కడ మాలలు ఎక్కువ కాబట్టి ఇక్కడ కుదరదు కాబట్టి అసలు ఆ ఇష్యూనే ప్రస్తావన లేదు కాపులు బీసీలో చేరుస్తాను కాపులు బీసీలో చేస్తారు రజకుల్ని ఎస్సీలో చేరుస్తారు ఎన్నున్నాయి ఇవన్నీ ఏంటి కాన్సెప్ట్ కాబట్టి ఏ ఇప్పుడు ఇదేమిటి లెక్క ఈయన ఎందుకు ఈ మాట ప్రత్యేకించి తీసుకొస్తున్నారు ఇక్కడ అంటే వీళ్ళని క్రిస్టియన్స్ దాంట్లో ఓట్లు ఈయన చాలా ప్రయత్నించారు కిందసారి వాస్తవంగా వాళ్ళందరినీ పిలిచి ఆయన ఎక్కడ క్రిస్టియన్ ఇట్లాంటివి కూడా మాట్లాడారు ఇప్పుడు ఇది మైనార్టీ అందరినీ కూడా పిలిచి ముస్లింల్ని క్రిస్టియన్స్ని పిలిచి ఆయనకి వ్యతిరేకంగా చాలా ప్రయత్నించారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వచ్చారు అందరూ కూడా మత పెద్దలు తర్వాత ఈయనకి అర్థమైంది ఏంటంటే ఆ సామాజిక వర్గం క్రిస్టియన్స్ కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ 95% జగన్నే తమ లీడర్గా ఫీల్ అవుతున్నారు ఇక మన వైపుకి రారు వాళ్ళు ఇంకా 5% మిగతాది బీఎస్పీకో అట్లాగా ఉంటారు కాబట్టి 95% మంది మనకు రారు అక్కడ పోలరైజ్ అయిపోతుంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ప్లస్ మైనార్ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా 100కి 80 వాళ్ళకే వస్తుంది జగన్కి వెళ్ళిపోయింది కాబట్టి ముస్లింలది సైలెంట్ కొంతవరకు అంటి ముట్టకుండా మాట్లాడుతున్నారు అంతే హిందుత్వ ఎజెండా తీసుకుంటే అక్కడ ముస్లిం ఓటు కూడా తగ్గుతుంది అనేది తెలుసు కదా అయినా కూడా వదిలేసుకుంటున్నారు ఎందుకు ఆంధ్రాలో ముస్లిం ఓటు జనాభా కూడా తక్కువే అలాగైనా కంప్లీట్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అయితే చేయాలి కదా అంటే క్రిస్టియానిటీని అయితే ముస్లింలు దాంట్లో టార్గెట్ చేస్తే ఊరుకోరు చాలా తేడాలు వస్తాయి కాబట్టి మాట్లాడట్లా సైలెంట్ అయ్యారు క్రిస్టియన్ దాంట్లో వచ్చేటప్పటికి అంత హార్డ్ కోర్ ఉండదు అంటే వచ్చి కూర్చోరు అక్కడ కాబట్టి అక్కడ కొంచెం కూల్ ఇది వచ్చేటప్పటికి హిందుత్వం అనేటువంటిది ఏంటి ఇప్పటిదాకా అది పట్టించుకోవాలి కులాల వారీగా చీలిపోయి ఉంటారు హిందువులు పార్టీల వారీగా చీలిపోయి ఉంటారు మా హిందూ మా హిందువే బీజేపీ హిందూ బీజేపీ హిందువే కాంగ్రెస్ హిందువే ఇట్లా ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జగన్ వచ్చిన తర్వాత జగన్ మావాడు అనే నమ్మకంతో కన్వర్షన్స్ పెరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో ఇది ఇంకోటి ఈ పాస్టర్లకి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా దాంతో ఏమైందంటే కొత్త కొత్త పాస్టర్లు పుట్టుకొస్తున్నారు దీనికి సర్టిఫికేట్ ఇదివరకు ఎంఆర్ఓ ఉండేది ఒక చర్చ్ ఉండాలి దాంట్లో నడుపుతూ ఉండాలి అని ఇప్పుడు అది కూడా తీసేసి డైరెక్ట్గా పెట్టుకుంటే చాలన్నారు దాంతో ఏమైపోయింది ఒక సందులో వారాంతంలో కూటములు పెట్టుకుంటుంటారు ఒక 25 మంది కూర్చొని ఇప్పుడు అది కూడా ఒక చర్చ్ కింద ఐడెంటిఫై చేసుకుంటే అక్కడ ఉన్న వాలంటీర్తో రాయిచ్చేసుకునేసి 5,000 తీసుకుంటున్నారు దీంతో పాస్టర్లు అక్కడేమైపోతుంది దానికి రుజువు కోసం అన్న వీళ్ళు ఫోటోలు అవి పెట్టాలి కాబట్టి మస్ట్గా అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇదేమైపోతుందంటే మిగతా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళలో ఒక అన్రెస్ట్ ఉంటుంది ఆ అన్రెస్ట్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుంది దానివల్ల పోలరైజేషన్ పెరుగుతుంది ఇప్పుడు మొన్న ఇచ్చిన సర్వేల్లో కూడా ఏదో సర్వేలో కూడా 12% బీజేపీ జనసేనలకి తర్వాత వీళ్ళకి ఈ అని వచ్చినాయి కదా వీళ్ళకు 2% తగ్గింది వైసీపీకి వీళ్ళకు 3% దాకా తగ్గింది అనేటువంటిది 4% దాకా ఈ అక్కడ టర్న్ అయినాయి బీజేపీ జనసేనలకి అంటే ఒరిజినల్ మన రిలీజియస్ ఓట్ బ్యాంక్ కూడా డివైడ్ అవుతుంది తగ్గుతోంది ఇటు పక్కన ఇది అవుతుంది కాబట్టి ఇక సాలిడ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి హిందుత్వ ఓట్ బ్యాంక్ లైక్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్
సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఏంటి, బీజేపీ తీసుకున్న స్ట్రాటజీ ముజఫర్బాద్ అల్లర్లు జరిగిన తర్వాత అక్కడ హిందూ యువకుల మీద మైనార్టీ వర్గం వాళ్ళు దాడి చేశారన్నటువంటి కోపంతో సాలిడ్గా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరిలో ఒక ఆగ్రహం వచ్చి అక్కడ బీజేపీకి ఓటేశారు. ఏ అంటే కాంగ్రెస్, సమాజ్వాది వీళ్ళందరూ కూడా మైనారిటీ అంటే ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళకే సపోర్ట్ చేశారు, చేసిన వాళ్ళు. దాని మీద కోపంతో అందరూ కలిసి బీజేపీని గెలిపించారు, సమాజ్వాదీని, బహుజన్ సమాజ్ పార్టీని, కాంగ్రెస్ని పక్కన పెట్టి. దాన్ని చూసిన బీజేపీ 15 ఏళ్ల తర్వాత ఓహో ఇక్కడ పబ్లిక్లో ఒక అన్రెస్ట్ ఉంది, పోలరైజ్ అవుతుంది అనేసి ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా గెలిచింది. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా కంప్లీట్ హిందువులకే సీట్లు ఇచ్చి గెలిచింది అక్కడ. దాంతో పోలరైజేషన్ అయ్యి ఏకంగా 300 సీట్లు దాటేసింది బీజేపీ అక్కడ. ఫస్ట్ టైం అది ఆ స్థాయిలో సీట్లు బీజేపీనే వాజ్పేయి టైంలో కూడా గెలుచుకోలేకపోయింది, అంత హవా వచ్చింది. అది గమనించిన తర్వాత ఇక్కడ అట్లా పోలరైజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం ఈయనకి కనబడుతుంది ఈ గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే అప్పుడు ఆ ఇష్యూ తర్వాతనే పోలరైజ్ అయింది. అంటే అజామ్ ఖాన్ లాంటి అరాచకాలు సమాజ్వాదీ పార్టీ హయాంలో, బీఎస్పీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో చేసిన అరాచకాలతో వెక్స్ అయిన ప్రజలందరూ పోలరైజ్ అయ్యి ఇటుకొచ్చారు బీజేపీ. ఎందుకంటే వీళ్ళందరూ ఎంత చేసినా చివరికి ఎన్నికలప్పుడు మళ్ళీ సెక్యులరిజం అన్నటువంటి పేరుతో బుజ్జగిస్తారు, మనల్ని చేస్తారు. అదే బీజేపీ అయితే కనుక ప్యూర్లీ హిందుత్వ అనే నినాదం కాబట్టి అని ఇటుకొచ్చారు. అదే పరిస్థితి ఆంధ్రాలో రావాలని ఇప్పుడు తెలుగుదేశం కోరుకుంటుంది. ఇదివరకు అట్లా వస్తుంది కాబట్టి బీజేపీకి ఓటేయొద్దు అని 2009లో 1996లో 1994లో అన్నటువంటి టీడీపీ, ఇప్పుడు అదే టీడీపీ ఉత్తరప్రదేశ్ లాంటి రాజకీయం ఇక్కడ రావాలని కోరుకుంటుంది, దానికి తమ నాయకులు కావాలనుకుంటున్నారు. అందుకోసం పదే పదే నేను హిందూ క్రిస్టియన్ అనే పదం పదే పదే వాడుతున్నారు. ఇక్కడ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆయన అక్కడ బీజేపీ ఆ మాట నోటితో ఎప్పుడు అనలా. నరేంద్ర మోడీ ఎప్పుడన్నా పరమత ద్వేషం మాట్లాడా, లేకపోతే బీజేపీలో ఉన్న ఏ మంత్రి అయినా మాట్లాడాడు? ఎవడో అంటే విహెచ్పి నుంచినో ఆర్ఎస్ఎస్లో నుంచినో మధ్యలో వచ్చి ఎంపీలు అయినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు, సాధ్వి ప్రాచీన, లేకపోతే ఒక సన్యాసి ఒక ఆయన ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు. అంతే తప్పించి మెయిన్ పొజిషన్స్లో అమిత్ షాలో, నడ్డాలో, మోడీను ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ రిలీజియస్ మాటలు మాట్లాడరు. అక్కడ ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ హిందుత్వ, అఫెన్స్ హిందుత్వ తేడా ఉంది. డిఫెన్స్ హిందుత్వ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటి, మైనారిటీలని బుజ్జగిస్తూ మెజారిటీలైనటువంటి హిందువులకు అన్యాయం జరుగుతోంది, మేము మిమ్మల్ని కాపాడతాం లేదా కాపాడతామని కూడా అనరు, ఏం హిందువులనే అంటారా అని అడుగుతారు అంతే. అంతేగాని నువ్వు నీ మతమోడికి తప్పు, నువ్వు ఆ మతాన్ని భుజాన్ని వేసుకుంటున్నావు అని అనరు వీళ్ళు. అది కిందోళ్ళు అంటారు కార్యకర్త. పై లీడర్లు ఎవరు నోరు మీద పడరు. పై లీడర్లు అందరూ కూడా ఏంటి ఒక్క హిందువులనే అన్యాయం చేస్తారా మీరు, హిందువులకే అన్యాయమా? ఇప్పుడు ఒక చట్టం తెస్తే ముస్లిం సపరేట్లా ఉంది, హిందువులకు సపరేట్లా ఉంది. అక్కడేమో భార్యను వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు, ఇక్కడేమో భార్యను వదిలేస్తే నేరం అంటారా? ఇక్కడ మహిళకి ఇచ్చిన రక్షణ అక్కడ ఇయ్యరా? అదే కదా త్రిపుల్ తలాకు. అంటే హిందువుల మహిళలకు ఉండే న్యాయం నీకు కూడా ఇస్తానని అడిగాడు అక్కడ. అంతేగాని నువ్వు తప్పు అని అంటలే అక్కడ. ఈ న్యాయమే నా మహిళకి జరిగిన న్యాయమే నీ మహిళకు కూడా చేస్తా, నా బిడ్డకి, నా ఆడబిడ్డకున్న న్యాయమే నీకు కూడా చేస్తానన్నారు. అంటే ఇది తన మతాన్ని డిఫెండ్ చేసుకుంటూ పరమతానికి కూడా ప్రయోజనం చేకూర్చే అంశం. అంతేగాని పరమత ద్వేషం కాదు అక్కడ. ద్వేషం అనేది ముద్రేస్తుంటారు ఇక్కడ వీళ్ళని. ద్వేషం కాదు ఇక్కడ. వీళ్ళని ఎవడూ పట్టించుకోకపోతే అట్లా హిందువుల్ని ఒక్కళ్ళనే ఎందుకు వెటకారేసి చేస్తారు, ఎందుకు వెక్కిరిస్తారు అనేది బీజేపీ స్టాండ్. అంతేగాని నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని వాళ్ళని తిట్టరు బీజేపీ లీడర్లలో ఉండేటువంటి. కింద స్థాయిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు నేను ఇందాక చెప్పిన అంటే. అంతేగాని ఇంకోటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాళ్ళు ఐ రైజ్ చేస్తారు, మీరు ఇక్కడ మత మార్పిళ్ళు చేస్తున్నారు ఇక్కడని. బీజేపీ స్టాండ్ ఇట్టుండదు పార్టీగా. ఇక్కడ ఈయన పార్టీ, ఈయన ఏం అట్లాంటి సంస్థ కాదు, హిందుత్వ సంస్థ, క్రైస్తవ సంస్థ. ఈయన విహెచ్పి ఆర్ఎస్ఎస్ కంటే బజరంగ్ దళ్ కూడా కాదు, ఆ కొన్ని శివసేన పాత రాజుల తరహాలో మాట్లాడుతున్నాడు ఈయన. పాత శివసేన, కొత్త శివసేన కూడా కాదు. ఇప్పుడు కొత్త శివసేన కూడా బుజ్జగింపు రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. పాత శివసేన స్టేట్మెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు. శివసేన అలాంటి స్టేట్మెంట్లో ఫెయిల్ అయింది.